हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वाया डिजिटली. नीत स्पोकन इंग्लिश क्लासेस लो भागंगा टेंसेस गुरिंचि चेप्पबोतुन्नानु. ई वीडियोलो मीकु नेनु टेंसेस योक्क इंट्रो वीडियो चेप्पेस्तानु. अंटे टेंसेस अंटे एंटी, टेंसेस लो एन्नी टाइप्स उंटायी, वाटिनि एला यूज चेयाली, वाटिनि एप्पुडु यूज चेसेस्तामु, वाटि डेफिनेशन्स एंटी अनेदी ई वीडियोलो मीकु नेनु चेप्पेस्तानु. सो अंतकन्ना मुंदु मीरु गनुक मा चैनल नि सब्स्क्राइब चेसुकोकपोते मुंदुगा मा चैनल नि सब्स्क्राइब चेसुकोंडि. मीकु टेंसेस क्लास गनुक बागा अर्थम अव्वालनुकुंटे मुंदुगा चेप्पिन वर्ब फॉर्मेशन्स गुरिंचि ओकसारि आ वीडियो చూసేసి రండి. సో ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టెన్సెస్. టెన్సెస్ యొక్క డెఫినేషన్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ టెన్సెస్ యొక్క డెఫినేషన్ ని నేను తెలుగులో చెప్పాలనుకుంటే నిర్ణీత సమయంలో జరిగిన పనిని మనం టెన్సెస్ అని అంటాము. ఎ టెన్స్ విచ్ డినోట్స్ యు ద టైమ్ ఆఫ్ యాక్షన్, అంటే యాక్షన్ ఎప్పుడు ఏ టైంలో జరిగింది అనే దాన్ని మనం ఇక్కడ టెన్సెస్ కింద చెప్పేస్తాము. టెన్సెస్ యొక్క ఫార్ములా అనేది ఒకటి రాయాలంటే మీకు నేను ఇలా రాసేస్తాను. టెన్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ప్లస్ యాక్షన్. సో ఇది తెలుగు డెఫినేషన్. మనకి ఇప్పుడు ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తాం. ఎ వర్డ్ టెన్స్ ఈజ్ డిరైవ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ టెంపర్స్ విచ్ మీన్స్ టైమ్. ఎ వర్బ్ డెడికేట్స్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఈవెంట్ ఆర్ కండిషన్ బై చేంజింగ్ ఇట్స్ ఫామ్. సో ఈ టెన్స్ అనే వర్డ్ అనేది మనకి లాటిన్ వర్డ్ నుంచి వచ్చేసింది. ఈ లాటిన్లో దీన్ని మనం టెంపస్ అంటాము. టెంపస్ అంటే ఏంటి? టైం. సో ఒక వర్బ్ అనేది ఏ టైంలో జరిగింది, దాని యాక్షన్ అనేది, దాని చేంజెస్ ఏంటి, కండిషన్స్ ఏంటి, అండ్ టైమ్ ఆఫ్ యాక్షన్ని తెలపడానికి మనం ఇక్కడ టెన్సెస్ని యూస్ చేసేస్తాము. సో ఈ టెన్సెస్ అనేది మనకి మెయిన్గా టైం మీద బేస్ అయిపోయి ఉంటుంది, బేస్డ్ ఆన్ టైం ఫ్రేమ్. ఈ టైం ఫ్రేమ్ మీద బేస్ అయిపోయి మనకి ఈ టెన్సెస్ అనేవి, ద వర్బ్ టెన్స్ మే బీ కేటగరైజ్డ్ అకార్డింగ్ టు ది టైం ఫ్రేమ్. ఈ టైం ఫ్రేమ్ మీద డిపెండ్ అయిపోయి మనకి వర్బ్ టెన్సెస్ అనేవి డివైడ్ అయిపోయి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ గురించి డెఫినేషన్స్ చూసేద్దాం. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? రిపీటెడ్గా అసలు చేంజ్ అవ్వకుండా మరీ మళ్ళీ మళ్ళీ జరిగే యాక్షన్స్ని మనం ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అంటాము. ఆ యాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఆ నిర్ణీత సమయంలోనే ఆ యాక్షన్ అనేది జరుగుతుంది. సో ప్రజెంట్గా జరిగే యాక్షన్ని, రిపీటెడ్గా జరిగే యాక్షన్ని, అసలు చేంజెస్ లేని యాక్షన్స్ని మనం ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అని చెప్పేసేయచ్చు. ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే, ప్రజెంట్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ అన్ అన్చేంజింగ్ రిపీటెడ్ ఆర్ రీఅకరింగ్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ దట్ ఎగ్జిస్ట్ ఓన్లీ నౌ. అంటే ప్రస్తుతం జరిగేటువంటి పనిని రిపీటెడ్గా, అసలు చేంజ్ లేని, మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండే పనిని మనం ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. ఇట్ కెన్ ఆల్సో రిప్రజెంట్ ఎ వైడ్ స్ప్రెడ్ ట్రూత్. సో ఇది మనకి ప్రజెంట్ టెన్స్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు పాస్ట్ టెన్స్ యొక్క డెఫినేషన్ చూసేద్దాం. పాస్ట్ టెన్స్ అంటే మనకి జరిగిపోయిన పనిని, ఆల్రెడీ ఫినిష్ అయిన పనిని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ యూస్ చేస్తాము. సో పాస్ట్ టెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి? పాస్ట్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ అండ్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ దట్ వాజ్ స్టార్టెడ్ అండ్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్. సో గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే ఎండ్ అయిపోయిన పనిని, గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే పూర్తయిన పనిని మనం ఇక్కడ పాస్ట్ టెన్స్ కింద చెప్పేస్తాము. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? మనకి జరగబోయే పనుల్ని, జరగబోయే యాక్షన్స్ని, ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్స్ని మనం ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అని అంటాము. సో ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే, ఫ్యూచర్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ ఆర్ సిచ్యువేషన్ దట్ విల్ అక్కర్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో జరగబోయే పనిని, యాక్షన్స్ని మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్పేసుకుంటాము. సో ఇది మనకి ఆస్పెక్ట్ మీద బేస్ అయి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది? వర్బ్ టెన్సెస్ మే ఆల్సో బి క్యాటగరైజ్డ్ అకార్డింగ్ టు ది ఆస్పెక్ట్. ఆస్పెక్ట్ రిఫర్స్ టు ది నేచర్ ఆఫ్ ది యాక్షన్ డిస్క్రైబ్డ్ బై ది వర్బ్. సో వర్బ్
యొక్క యాక్షన్తో వర్బ్ యొక్క నేచర్తో ఈ పని అనేది రిఫర్ అయిపోయి ఉంటుంది. దెర్ ఆర్ ఫోర్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఇన్డెఫినేట్ ఆర్ సింపుల్, కంటిన్యూస్ ఆర్ ప్రోగ్రెసివ్, పర్ఫెక్ట్ ఆర్ కంప్లీట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇక్కడ మనం చెప్పేసి అనుకుంటే సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ ఫోర్ ఆస్పెక్ట్స్ కింద మనకి డివైడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఇన్డెఫినేట్ అంటే సింపుల్ టెన్స్ గురించి చూసేద్దాం. ద త్రీ ఇన్డెఫినేట్ టెన్సెస్ ఆర్ సింపుల్ టెన్సెస్ డిస్క్రైబ్ an action but not state whether the action is finished. Manaki action gurinchi describe chestundi kaakapothe manaki action anedi finish ayinda ledha anedi ee simple tense lo ledha indefinite tense lo manaki describe cheyadu. Continuous tense. The three continuous tenses, incomplete tenses or ప్రోగ్రెసివ్ టెన్సెస్ డిస్క్రైబ్ అండ్ అన్ఫినిష్డ్ యాక్షన్. సో కంటిన్యూస్ అంటేనే మనకు హెడ్డింగ్లో తెలిసిపోతుంది ఆ పని ఇంకా జరుగుతుంది. సో ఏదైతే పని ఇంకా జరుగుతుందో, ఫినిష్ అవ్వని పనులు ఇంకా జరుగుతున్నట్లయితే వాటిని మనం కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ద త్రీ కంప్లీట్ సెంటెన్సెస్ ఆర్ పర్ఫెక్ట్ టెన్సెస్ డిస్క్రైబ్ ఎ ఫినిష్డ్ యాక్షన్. సో ఒక పూర్తయిన పనిని గనక మనం తెలపాలనుకుంటే దాన్ని మనం పర్ఫెక్ట్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. పర్ఫెక్ట్ కంటిన్యూస్. టు కంబైన్ ద కంప్లీట్ టెన్సెస్ అండ్ ద ఇన్కంప్లీట్ టెన్సెస్ టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ విచ్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ దెన్ ఫినిష్డ్. సో గతంలో ప్రోగ్రెస్ అయిపోయి ఉండి అండ్ ప్రస్తుతం కంప్లీట్ అయిన పనిని. సో ఫస్ట్గా ప్రోగ్రెస్ ఉండి తర్వాత ఫినిష్ అయిపోయిన పనిని మనం ఇక్కడ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద చెప్పేసేయచ్చు. సో దెర్ ఆర్ 12 పాసిబుల్ వర్బ్ టెన్సెస్. ఇక్కడ మనకి వర్బ్ టెన్సెస్ అనేది ముందుగా చెప్పినట్లు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ కింద డివైడ్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇందులో 4 టైప్స్ ఉన్నాయి ప్రతిదానికి. అది ఏంటంటే ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్లో పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలా మనకి 4 threes 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్స్ చూసేద్దాం. సో హియర్ ఈజ్ ద రూల్స్ ఆఫ్ దీస్ టెన్సెస్. సో మనకి ఇక్కడ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి మనకి సింపుల్ ఫామ్లో కంటిన్యూస్ ఫామ్లో, పర్ఫెక్ట్ ఫామ్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫామ్లో మనకి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రూల్స్ అనేవి మనం ఫాలో అవుతూ మనకు కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రూల్స్ అనేవి మనం ఫాలో అవుతూ మనం ఇక్కడ టెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేసేయాలి. వాటి గురించి నేను మీకు డీటెయిల్డ్గా ప్రతి ఒక్క వీడియోని నెక్స్ట్ షేర్ చేయబోతున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.